So what's up legends, welcome back to my channel. So ఈరోజు నాది గైడ్ వచ్చేసి స్పైరల్ అబిస్ ఫ్లోర్ 3 షన్లిన్ కోసం. సో ఆల్రెడీ నా దగ్గర షన్లిన్ ఉంది అండ్ కొత్త న్యూ కమర్స్కి ఏంటంటే షన్లిన్ ఎలా వస్తుంది, థర్డ్ ఫ్లోర్ హార్డ్ అవుతుంది అని అంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను డైలీ మండే టు ఫ్రైడే లైవ్ చేస్తాను 6:30 to 9 వరకు. సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా, టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా మీరు లైవ్లో జాయిన్ కావచ్చు. అండ్ ఒకవేళ మీకు హెల్ప్ కావాలన్నా లైవ్లో నన్ను అడిగితే నేను చేస్తాను, ఏ మిషన్స్ వరల్డ్ క్వెస్ట్ చేయకపోతే. సో ఎక్కువ ట్రబుల్ వచ్చేది మాత్రం ఇక్కడ మీకు ఈ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర మీకు ట్రబుల్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. యాజ్ యు సీ సేమ్ ఇదే కాంపోజిషన్లో మీకు వీళ్ళు వస్తారు. ఫస్ట్ ట్రావెలర్ వస్తారు, దాని తర్వాత ఈమె వస్తుంది ఎంబర్, దాని తర్వాత కియే అండ్ లీసా. సో బేసిక్ క్యారెక్టర్స్ ఇవి అందరి దగ్గర ఉంటాయి. సో నేను దాంతోటే ఫ్లోర్ ఆడి చూపిస్తాను, జస్ట్ చిన్న ట్రిక్స్ ఉంటాయి అంతే, మిగతాది ఏమంత ఉండదు. సో ఫస్ట్ ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏ ఫ్లోర్ దా అయితే ఆ ఫ్లోర్కే సెలెక్ట్ చేసుకోండి, మ్యాక్సిమం బెస్ట్ అది. క్యారెక్టర్ when character HP is greater than 50% attack plus 30. సో ఇది కూడా బాగానే ఉంటుంది. ఎఫెక్టివ్ దిస్ ఛాంబర్. సో ఇది ఛాంబర్కి ఒక్కటే ఉంటుంది. ఇది చూడండి, ఎఫెక్టివ్ దిస్ ఫ్లోర్, మొత్తం థర్డ్ ఫ్లోర్కి మొత్తం ఇదే ఎఫెక్ట్ ఉంటుంది. సో అట్లా సెలెక్ట్ చేసుకోండి, ఛాంబర్వి వేస్ట్, మొత్తం ఫ్లోర్కి కలిపి తీసుకోండి ఇది. అండ్ ఇన్ టైంలో ఫినిష్ చేయాలి, రైట్. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ షీల్డ్ ఉంది అండ్ ఇక్కడ షీల్డ్ లేదు, ఓపెన్ ఏరియా. సో ఇదే మన స్పాట్ ఇప్పుడు అందరిని కొట్టడానికి. సో అక్కడ వాళ్ళు ఇద్దరు పడిపోయారు కదా, సో అట్లా మనం పడేయాలి వీళ్ళని. సో అట్లా చేస్తే ఏంటంటే మనకి టైం మిగులుతుంది, ఎనిమిస్ని జల్దీ చంపేయచ్చు. అండ్ ఫ్లోర్ బోనసెస్ కూడా వస్తాయి ఒక్కోసారి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు క్యూ ఇచ్చి పెట్టేసేయండి. సి మ్యాక్సిమం 19 ఎనిమిస్ అయిపోయారు. స్టార్ట్ అయ్యి మీరు టైమర్ కూడా చూస్తుండొచ్చు. సో రైట్, ఇక్కడ అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయితే వీటి ముగ్గురిని ఒక దగ్గర తీసుకొస్తే మీకు ఎలిమెంటల్ రియాక్షన్ వస్తుంది. ఇట్లా వస్తుంది ఎలిమెంటల్ రియాక్షన్. సో సి 3 stars వచ్చినాయి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ట్రావెలర్ యానిమో క్యారెక్టర్ కాబట్టి ట్రావెలర్ది ఏదైతే ఎలిమెంటల్ బర్స్ట్ ఉంటుందో అంటే పెద్దది ఇట్లా ఇట్లా అది వస్తాయి కదా టోర్నేడో, సో దాంతో మ్యాక్సిమం ఎనిమిస్ని కింద పడేయడానికి ట్రై చేయండి. ఓన్లీ లోడింగ్ స్క్రీన్ ఒక్కటి ఎడిట్ చేస్తాం, మిగతాదంతా మీకు కనిపించినట్టే ఉంటుంది. క్యారెక్టర్ నార్మల్ అండ్ ఛార్జ్ అటాక్ డ్యామేజ్ +20%, క్యారెక్టర్ ఎలిమెంటల్ మాస్టరీ +80%. సో నేను ఇచ్చిన ఆర్టిఫాక్ట్స్ ప్రకారం ఎలిమెంటల్ మాస్టరీ నేను ఎక్కువ చూసుకొని ఇచ్చిన. ఒకవేళ ఇది అర్థం కాకపోతే నేను ఆర్టిఫాక్ట్స్ మీద కూడా వీడియో చేసిన, సో అది కూడా మీరు చూడొచ్చు. అది చూసినాక మీకు ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది, కొంచెం గేమ్ గురించి అయితే తెలుస్తుంది. సో ఇక్కడ మీరు పైన చూస్తే కరెంట్ బఫ్ అని ఉంది. సో బఫ్ అంటే ఏం లేదు, జస్ట్ మీ క్యారెక్టర్కి ఏదైతే ఎక్స్ట్రా మీరు ఇస్తున్నారో, లైక్ ఇది ఇప్పుడు ఛార్జ్ అటాక్ నార్మల్ అటాక్ 20% ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని బఫ్ అంటారు. సో అట్లా దాన్ని బఫ్ అంటారు. మీరు ఎక్స్ట్రా అవుట్ సైడ్ నుండి మీ క్యారెక్టర్ పవర్ అప్ చేస్తే దాన్ని బఫ్ అంటారు, టెంపరీ అది కూడా. And mere elemental reactions would use it. Like kiya ipudu chestuna. So ipudu illandarni oka daggara tiskarali. మెల్లగా వస్తారు, మరి అంత ఫాస్ట్ కూడా రారు వీళ్ళు. వీళ్ళతో అదే తలకాయ నొప్పి. సి ఓకే, సేమ్ మళ్ళీ అదే ఫ్లోర్. సో ఇప్పుడు కొంచెం సీరియస్ చేద్దాం. ఎర్రరా ఒక దగ్గరికి చెల్ది. నో కమాన్ రీఛార్జ్. రైట్, రీఛార్జ్ అయ్యింది. Shit. There's no end. So ఇప్పుడు ఏం చేద్దామంటే, రైట్, C70 ఇంకా 7 ఎనిమీస్ ఉన్నారు. రైట్, ఇప్పుడు అసలైంది ఉంటుంది. సి మళ్ళా 3 stars. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, లైక్ ఇప్పుడు రూయిన్ హంటర్ని ఎట్లా కొట్టాలో కూడా నేను వీడియో చేసిన ఆల్రెడీ, సో మీరు అది కూడా చూడవచ్చు. ఓకే, సో నాకు ఇప్పుడు బఫ్ అవసరం లేదు. లాస్ట్ ఫ్లోర్ కాబట్టి నాకు ఎనిమీ ఎట్లుంటాడో తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆడినా. ఇప్పుడు మీకు కూడా తెలుసు ఎనిమీస్ ఎవరు వస్తారు, వాళ్ళ పవర్స్ ఏందో. సో నేను ఏం చేస్తాను అంటే, నేను ఇన్స్టెంట్ హెచ్పీ తీసుకుంటున్నాను. నేను డ్యామేజ్ తీసుకున్నా అవుతుంది, బట్ ఇక్కడ మీరు హీలింగ్స్ యూజ్ చేయలేరు. మీ సపరేట్ ఏదైనా హీలర్ క్యారెక్టర్ ఉంటేనే మీరు హీలింగ్స్ యూజ్ చేయడానికి ఉంటుంది. సో హీలర్ లేడు కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా, రీస్టోర్, ఎందుకంటే నాకు అవసరం అది ఇప్పుడు. ఇట్స్ ఇంపార్టెంట్. సో ఒక డౌన్. సో రూయిన్ హంటర్ ఏదైతే మెయిన్ అయి ఉందో దాని మీద కొట్టండి. సో ఫస్ట్ ఓవర్లో ట్రై చేసి ఫ్రీజ్ చేసి, మళ్ళీ ఓవర్లో ట్రై చేసి, ఎంబర్ టెడీ బేర్ ఎట్లా పని చేస్తుందంటే లైక్ అదొక బాంబ్ లాగా ఎవరన్నా దాన్ని కొడితే అది బ్లాస్ట్ అవుతుంది. దాన్ని తాకిందా తాకలేదా? See within time. So that's it for today guys. Thanks for watching. I hope meeki guide nachindi anukuntunna. See you in another video or today's live. Ara ara sayonara.